Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్పై వైసీపీ ముఖ్యుల రియాక్షన్ ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్పై ఏపీ అధికార పార్టీ వైసీపీ ముఖ్య నేతలు స్పందించారు. కేసీఆర్ ఏపీలో ఎటువంటి ప్రభావం చూపుతారనే అంశంపైన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ సాగుతోంది. ఏపీలో త్వరలో కేసీఆర్ పర్యటన ఉంటుందని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలను ఆహ్వానించాల్సిందేనని చెప్పారు. కొత్త పార్టీల విషయంలో వర్రీ కావాల్సిన అవసరం లేదని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలు వైసీపీని ఓన్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఏ పార్టీని ఆదరిస్తారనేది ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. తాము రాజకీయంగా ఇతర పార్టీల కంటే ముందున్నామని ఆలోచించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఎత్తుగడలు వేసే పార్టీ తమది కాదని విశ్లేషించారు. పొరుగు రాష్ట్రాల రాజకీయాల గురించి తాము రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలకు ఏం చేశామనే దానిపైనే పార్టీల మనుగడ ఉంటుందని సజ్జల చెప్పుకొచ్చారు. సీనియర్ మంత్రి బొత్స ఇదే అంశంపైన రియాక్ట్ అయ్యారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకోవడం ఆ పార్టీ నేతల ఇష్టమని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ వస్తే ఇప్పుడు ఉన్న పార్టీల్లో ఒకటవుతుందని విశ్లేషించారు. ఎన్నికలలో ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చారు. వైసీపీ పైన బీఆర్ఎస్ ప్రభావం ఉండదని బొత్స తేల్చి చెప్పారు. ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రపైన సీరియస్ అయ్యారు. రైతుల ముసుగులో టీడీపీ రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి తాము ఎందుకు సహకరించాలని ప్రశ్నించారు. అమరావతి భూములను టీడీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని బొత్స స్పష్టం చేశారు. విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళతామని మంత్రి తేల్చి చెప్పారు.